హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్ ఖాన్. నేను ఇస్లాం టు టెక్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్ యొక్క అడ్మిన్ని. నేను ఇటీవల చాలా విధమైన ట్యూటోరియల్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. నా యూట్యూబ్ యొక్క ఛానల్ youtube.com/islam2tech. కంప్యూటర్స్ యొక్క బేసిక్స్ నుంచి హార్డ్వేరింగ్ ట్యూటోరియల్స్ కానీ, సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్ కానీ, మీకు ఏ విధమైన ట్యూటోరియల్ కావాలన్నా మీకు లభ్యం అవుతుంది ఇస్లాం టు టెక్లో. కాబట్టి మీరు ఇస్లాం టు టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కొత్త వీడియోస్ మేము అప్లోడ్ చేసినట్లయితే అది మీ మెయిల్కు డైరెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఇదే విధంగా నేను ఇంతకుముందు ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ఐడిఎం మీద ట్యూటోరియల్ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఫుల్ వర్షన్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలనే దాని మీద, ఇంకా సోనీ వేగాస్ ప్రో మీద కూడా ట్యూటోరియల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు విండోస్ మూవీ మేకర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫుల్ వర్షన్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద మీకు ఒక అవగాహన ట్యుటోరియల్ ఇస్తున్నాను. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. విండోస్ మూవీ మేకర్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్లో నుంచి విండోస్ మూవీ మేకర్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడా సెర్చ్ చేయని అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీకు విండోస్ మూవీ మేకర్ అనే ఈ విధమైన ర్యార్ ఫైల్ కనిపిస్తుంది. ఈ విధమైన ర్యార్ ఫైల్ మీకు కనిపించాలంటే, ఒకవేళ కనిపించడం లేదురా అంటే దానికి కారణం మీరు విన్రార్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోకపోవడమే. విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మీకు ఖచ్చితంగా ఈ విధమైన ఫైల్ మీకు కనిపిస్తుంది, పుస్తకాలు లాంటి గుర్తొచ్చి. మీరు చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, రైట్ క్లిక్ ఇవ్వండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే 4వ ఆప్షన్ మీద క్లిక్ చేశారా అంటే మీకు కొత్త ఫోల్డర్ వచ్చి ఇక్కడ వస్తుంది. దీని లోపల ఉండే ఫైల్సే ఇక్కడికి వస్తాయి, బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని ఫైల్స్ కనిపిస్తాయి. దాంట్లో 4వ ఫైల్ ఇన్స్టాలేషన్ ఫైల్. దీని మీదకి వెళ్ళి ఇన్స్టాల్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ నొక్కారండి. దాని తర్వాత నెక్స్ట్ మీద నొక్కండి. అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేయండి. ఆ యాక్సెప్ట్ దీని లోపల టిక్ మార్క్ పెట్టారంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ నొక్కండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది ఇన్స్టాల్ అయ్యేదానికి కొంత టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది అడుగుతుంది ఇది ఇన్స్టాల్ చేసుకోవడం మీకు ఇష్టమేనా అని. ఎస్ అనివ్వండి. ఎస్ మీద నొక్కారా అంటే ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడగలరు స్టార్ట్లోకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఈ విండోస్ మూవీ మేకర్ అనేది విండోస్ ఎక్స్పీ, విండోస్ 7 హోమ్ ప్రీమియం, విండోస్ 8 హోమ్ అనే వర్షన్స్లో మాత్రమే లభ్యమవుతుంది. మిగతా ఏ వర్షన్స్లో కానీ విండోస్ మూవీ మేకర్ ఉండదు. కాబట్టి విండోస్ మూవీ మేకర్ లేకపోయినట్లయితే మీరు లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్లోకి వెళ్ళండి. ఎంఓ మూవీ మేకర్ అని సెర్చ్ చేయండి. ఒకవేళ ఎక్స్పీ అయితే ఆల్ ప్రోగ్రామ్స్లో మీకు మూవీ మేకర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మూవీ మేకర్ అని ఉంటుంది. విండోస్ 7 లేదా దానిపైన అయితే మూవీ మేకర్ అని ఇక్కడ టైప్ చేశారంటే ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే విండోస్ మూవీ మేకర్ 2.6 అని కనిపిస్తుంది. ఇది 2.6 వర్షన్ ఫ్రెండ్స్. దీని మీద ఇది ఓపెన్ చేయడానికి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మీరు 3 స్టెప్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు చూడొచ్చు. ఇటువైపు ఒకటి వచ్చి క్యాప్చర్ వీడియో ఉంది, దీని కింద 3 ఆప్షన్లు తర్వాత చూద్దాము. రెండోది ఎడిట్ మూవీ ఉంది, దీని కింద కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 3వది ఫినిష్ మూవీ ఉంది ఫ్రెండ్స్. క్యాప్చర్ వీడియో అంటే ముందుగా మనం సేవ్ చేసుకున్న డేటాని, లేదా మనం ఏదైనా మన దగ్గర ఒక వీడియో ఉంది లేదా ఫోటోలు ఉన్నాయి, దాన్ని మూవీ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, దాన్ని మూవీగా, ఫొటోస్ ఉన్నాయి దాన్ని మూవీగా తయారు చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వచ్చేలాగా. దాని బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తూ మూవీస్ ఆ ఫోటోలు ఒకదాని తర్వాత దాని అంతటా అదే పోయేలాగా, దా ఫొటోస్కి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూస్తూ ఉంటారు చాలా చోట్ల. ఫోటోలు వచ్చి ఇలా వెళ్ళిపోవడము, కట్ అవ్వడము, వెనక ముందు పడ్డము ఇలాంటివి అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు.
దీని కింద క్యాప్చర్ వీడియో కింద మీరు మూడు ఆప్షన్లు చూడగలరు ఫ్రెండ్స్. ఒకటి ఇంపోర్ట్ వీడియో, రెండు ఇంపోర్ట్ పిక్చర్స్, మూడు ఇంపోర్ట్ ఆడియో ఆర్ మ్యూజిక్. ఇంపోర్ట్ వీడియో అంటే ఫ్రెండ్స్, మీరు ఏదైనా వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే ఇంపోర్ట్ ఆ వీడియోని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఎడిట్ చేసుకోగలరు. అలా కాదు, మీరు ఒక పిక్చర్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మూవీలా తయారు చేయాలనుకుంటున్నారు, దాని బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఫొటోస్ వెళ్ళేటప్పుడు సాంగ్ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది, ఆ విధంగా చేయాలనుకుంటున్నారైతే ఇంపోర్ట్ పిక్చర్స్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే మీ ఫోటోలు సేవ్ చేసి ఉంటారో అక్కడి నుంచి ఆ ఫోటోల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇంపోర్ట్ చేసుకొని మూవీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఆ ఫొటోస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు అయితే ఇంపోర్ట్ ఆడియో ఆర్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి మీరు ఏ పాట అయితే దాని మీద సెలెక్ట్ చేయాలనుకుంటున్నా ఆ సెలెక్ట్ చేసి అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అంటే తెప్పించుకోవడం లోపలికి. అది ఫస్ట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్, క్యాప్చర్ వీడియో అనేది దీని లోపల ఆప్షన్ ఎలా పనిచేస్తాయని. నేను ఇంపోర్ట్ పిక్చర్స్ పిక్చర్ ద్వారా ఒక మూవీ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంపోర్ట్ పిక్చర్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నేను నా ఫొటోస్ అన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేశాను, డెస్క్టాప్ మీద ఎంఎం అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను ఫొటోస్. మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఫోటోలన్నీ కనిపిస్తున్నాయి. నేను అన్ని ఫోటోల్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఉంది, మీరు ఏదైనా ఫోటోని ఒక మూవీగా తయారు చేయాలనుకుంటే అది 1 GB కంటే 1 MB తక్కువ ఉంటే మాత్రమే మీరు మూవీ తయారు చేయగలరు. 1 GB పైన దాటేసిందంటే లేదా 1 GB ఉన్నా మీరు మూవీని సరిగా తయారు చేయలేరు, తయారవ్వదు అసలుకి. సో 0.99 GB ఉంటే మాత్రమే మీరు మీకు ఒక మూవీ క్రియేట్ అవ్వగలరు. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి అయినా ఏం పర్లేదు ఫ్రెండ్స్, మీరు మూవీ తయారు చేసుకోండి. 0.99 GB ఫోటోలు దీంట్లో పెట్టి చాలా బిట్లుగా తయారు చేయండి. చేసిన తర్వాత ఆ వీడియోలన్నింటినీ ఎలా కలిపాలి, ఎలా కలిపి ఒకే వీడియోగా తయారు చేయాలనే దాని మీద ట్యూటోరియల్ మీరు తర్వాత తెలుసుకోగలరు. వచ్చే వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను అన్ని ఫోటోలు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. 0.99 GB కంటే తక్కువ, 1 GB కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మీరు చూస్తున్నట్టు అన్ని ఫొటోస్ ఇక్కడ వచ్చేసాయి ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఫోటోలు మాత్రమే టీవీ మీద కనిపిస్తూ ఉంటే మనకి చూసేదానికి కూడా బోర్ కొడుతుంది కాబట్టి దీని వెనకాల ఏదైనా సాంగ్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఆ సాంగ్ పెట్టాలంటే ఇంపోర్ట్ ఆడియో ఆర్ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. నేను డెస్క్టాప్ మీదే ఎంఎం ఫోల్డర్లో ఒక సాంగ్ని పెట్టున్నాను, దాని మీద క్లిక్ చేస్తాను. ఇది ఒక ఆడియో ఫైల్, ఇంపోర్ట్ అని నొక్కుతాను. మీరు చూస్తున్నట్టు ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్, ఇది ఆడియో ఫైల్ వచ్చేసింది, ఫోటోలు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ వీటిని వదిలేసి ఇక్కడ కింద మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా స్టోరీ బోర్డ్ అనేసి ఉంది. కొంచెం పైకి ట్రాక్ చేస్తాను నేను. షో స్టోరీ బోర్డ్ అని ఉంది. షో స్టోరీ బోర్డు కింద మీరు వీడియో అని ఒక లైన్ కనిపిస్తుంది, ఆడియోకి ఎదురుగా ఒక పెట్టిలా కనిపిస్తుంది, టైటిల్ ఓవర్లే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఎదురుగా ఉండేదాని మీద మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వీడియో కానీ లేదా ఫోటోలు కానీ వీడియోలా దాన్ని మార్చాలంటే మీరు ఇక్కడ తీసుకున్న ఈ ఫోటోలన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఆడియో ఫైల్స్ వదిలేయండి. వీడియో కానీ లేదా ఫోటోలు కానీ సెలెక్ట్ చేసుకొని దాన్ని లాగి డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసేయండి. మీరు చూస్తున్నట్టుగా అన్ని ఫైల్స్ ఇక్కడ వీడియో లైన్లోకి వచ్చేసాయి. ఈ వీడియో లైన్లోకి ఎందుకు వేసామంటే ఫ్రెండ్స్, వీడియో లైన్లో ఉంటే మూవీ అనేది అప్పుడే తయారు చేయగలము ఇక్కడ వేసిన వెంటనే. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, మీరు ఎక్కువసేపు ఈ ఫోటోని టీవీ మీద రావాలి, ఇది ఒక 5-10 సెకండ్స్ టీవీ మీదే ఉండాలి, అందరూ దీని మీదే దృష్టి పెట్టుకుని చూడాలి. ఎక్కువసేపు ఈ ఫోటో రావాలనుకుంటే దీని మీద ఇలా మౌస్ని ఇలా తీసుకెళ్ళారా అంటే ఈ విధమైన రెడ్ మార్క్ రెడ్ లైన్ కనిపిస్తుంది, డ్రాగ్ చేసి దాన్ని లాగండి. లాగారా అంటే అది ఎంత విడత అవుతుందో మీకు టైమింగ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, 59 సెకండ్స్. 59 సెకండ్స్ వరకు అంటే మినిమం 1 నిమిషం వరకు ఇదే ఫోటో మీకు టీవీ మీద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ కాదు, మీరు ఇంకా తక్కువ సమయం ఈ ఫోటోకి వెచ్చించాలి అంటే ఇలా లాగారు కదా, దాన్నే ఇలా చిన్న చేసేయండి. చేసేస్తే
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మొత్తం వీడియో మొత్తం మనం వేసిన ఫోటోలన్నీ ఈ టైమింగ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇటువైపుది అలా కాదు, ఈ ఫోటో టైమింగ్ మాత్రమే ఎంత అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది 2.67 సెకండ్స్ ఈ ఫోటో. ఈ లైన్ చూస్తున్నారు కదా, నేను లాగుతున్నాను ప్రస్తుతం, ఈ లైన్ ఏ ఫోటో మీద ఉంటుందో ఆ ఫోటో యొక్క టైమింగ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. మరియు మనం ఎంచుకున్న ఫోటోలన్నింటికి వీడియో ఎంతసేపు వస్తుందా అంటే 56 ఈ టైమింగ్, ఆ టైమింగ్ ఇక్కడ చూపిస్తుంది 56 నిమిషాలు. నేను ఇప్పుడు క్రియేట్ చేయబోతున్న వీడియో యొక్క టైమింగ్ 56 నిమిషాలు ఫ్రెండ్. కాబట్టి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ లైన్ ఏ ఫోటో మీద ఉంటే ఆ ఫోటో యొక్క టైమింగ్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఆ ఫోటో ఎంతసేపు కనిపించాలనే దాని మీద మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇది లాగి ఇలా చేసి దాని యొక్క టైమింగ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఆ ఫోటో ఎండింగ్కి పెట్టారా అంటే అది ఎంతసేపు ప్రివ్యూ అవుతుంది అనేది 9 నిమిషాల 7 సెకండ్ల పాటు ఇదే ఫోటో స్క్రీన్ మీద మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా చేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ వేసుకుంటాము. తర్వాత మనం ఎంచుకున్న ఆడియో ఫైల్, ఆ ఆడియో ఫైల్ అనేది మనకి ఈ ఫోటోలతో పాటు ఈ ఫోటో ప్లే ఈ ఫోటో వస్తూ ఉంది దాని ఈ ఫోటోలు వెళ్తూ ఉన్నాయి దాని వెనకాలే ఆ పాట రావాలంటే దీన్ని డ్రాగ్ చేసి ఆడియో ఆర్ మ్యూజిక్ అనే లైన్ దగ్గర వేసేయండి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదనేది సపరేట్గా ఇంత దూరం దిష్టి ఈ ఫోటోకి చెందదు కాబట్టి దీన్ని లాగి మనం ఈ లాస్ట్కి జరిపేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో స్టార్ట్ అయిన వెంటనే ఈ పాట కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ సాంగ్ ఇది మీరు ఫోటోలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే సాంగ్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదా ఇంకా పెంచుకోవచ్చు. ఎంతవరకు పెంచగలరంటే ఆ మ్యూజిక్ ఎంతవరకు ఉందో అంతవరకే అది పెరుగుతుంది, దానికి మించి మీరు పెంచలేరు. ఇంకా తగ్గించుకోవచ్చు, ఎంతైనా తగ్గించుకోవచ్చు. నేను ఈ ఫోటోలు ఇంతవరకు ఉన్నాయి, నేను సాంగ్ని ఇంతవరకే తగ్గిస్తాను, దీని లోపలే ఇది ప్లే అయిపోతుంది సార్ ఫ్రెండ్స్. ఎంతవరకు అది సగం వరకే ప్లే అవుతుంది, ఎంతవరకు అవ్వాలో అంతవరకే అవుతుంది, ఫోటోలు మించి అది సాంగ్ ప్లే అవ్వదు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మీకు ఫోటోలు ఉండవు కానీ సాంగ్ ప్లే అవుతూనే పోతూ ఉంటుంది. కాబట్టి మనం ఫోటోలు సాంగ్ ఒకే లెవెల్లో ఉన్నట్టు చూసుకోవాలి. ఈ టైటిల్ ఓవర్లే గురించి తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది అయిన వెంటనే ఇప్పుడు మీరు ఇప్పుడు సాదాగా ఉంది ఈ వీడియో. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఫోటోలు సాధారణంగా ఎలా అయితే మారుతాయో అదే విధంగా మారుతాయి, పాట వస్తుంది. కానీ సినిమాలో చూపించినట్టుగా ఫోటో స్టూడియో వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా పెళ్లి ఫోటోలు పెళ్లి వీడియోలు, ఆ విధంగా ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే మనం రెండో ఆప్షన్కి రావాలి ఫ్రెండ్స్. ఎడిట్ మూవీ అనే ఆప్షన్కి వచ్చి వీడియో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. వీడియో ఎఫెక్ట్స్ అనేది ఏందో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎరేజ్ అవుట్, ఎరేజ్ ఇన్, బ్లర్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కింద లైన్ ఇక్కడ షో స్టోరీ బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే షో టైమ్ లైన్ అనేది అనే దానిలోకి మారిపోతుంది, ఇలా చేంజ్ అయిపోతుంది మొత్తం, పెద్ద పెద్ద ఫోటోలు వచ్చేస్తాయి. ఇక్కడ స్టార్ మార్క్ చూస్తున్నారు, నక్షత్రపు గుర్తు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ నక్షత్రపు గుర్తు లోపల ఈ వీడియో ఎఫెక్ట్స్ని కానీ డ్రాగ్ చేసి ఇక్కడ వేసినట్టయితే ఈ ఫోటోకి ఆ వీడియో ఎఫెక్ట్ అనేది చెందుతుంది, ఎనేబుల్ అవుతుంది. ఈ ఫోటో వచ్చినప్పుడు ఇది ఏ విధంగా ప్లే అవుతుందో ఆ విధంగా ఫోటో కూడా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎరేజ్ ఇన్ అనే ఉంది, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఏ విధంగా ప్లే అవుతుందో నేను ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు ఎగ్జాంపుల్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జూమ్ అవుతా ఉంది, జూమ్ అయ్యి ముందరకు వస్తున్నట్టు కనిపిస్తుంది మనకి, ఇది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నాకు ఫోటో జూమ్ అయ్యి ముందరకు రావాలి, ఈ ఎఫెక్ట్ నాకు బాగా నచ్చింది అని అనుకుంటే నేను దీన్ని లాగి ఈ స్టార్ మార్క్లోకి వేసేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో ఫోటోకి కూడా నాకు ఎఫెక్ట్ బాగా నచ్చింది, దీన్ని లాగి నేను స్టార్ మార్క్లో వేసేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూద్దాము, ఇది నేను ప్లే చేస్తాను. ప్లే చేసిన వెంటనే ఈ ఫోటో అనేది పైకి వస్తుంది, మనకి జూమ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
చూసారు కదా ఈ ఫోటోలో జూమ్ అయింది, ఈ ఫోటో ఏంట్రా అంటే టక్కని మాయమైపోయింది. ఇది వీడియో ఎఫెక్ట్స్ అనేవి. ఇంకా వీడియో ట్రాన్సాక్షన్స్కి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనం వీడియో ట్రాన్సాక్షన్లో ఇక్కడ మరిన్ని ఆప్షన్స్ చూపిస్తున్నారు వీళ్ళు మనకి. ఇది చెస్ లాగుంది, ఇది రౌండ్ ఆకారంలో గుండ్రటి ఆకారంలో ఉంది. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది. గుండ్రటి ఆకారం ఉండేది మనం ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చేయకముందు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చెస్ ఆకారం అనేది ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇది నాకు చెస్ ఆకారంలో ఉండేది నాకు బాగా నచ్చింది. చెక్ బోర్డ్ అక్రాస్ అనేది దీన్ని ఫ్రెండ్స్ మనం ఈ ఖాళీ స్థలం ఫోటో పక్కన ఖాళీ స్థలంలో కానీ మనం దీన్ని లాగి ఇలా వేసేయాలి. అది నాకు నచ్చింది. మళ్ళీ ఇది నాకు ఇది ఎలా ఉంది, ఇది ఈ విధంగా ఉంది, ఇది కూడా నాకు నచ్చింది. ఇది ఈ ఫోటోకి ఇస్తాను, ఇది ఈ ఫోటోకి ఇస్తాను, ఇది ఈ ఫోటోకి. ఈ విధంగా మీరు ఎన్నైనా ఫోటోలకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోగలరు ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఒకసారి మనం వీడియోని ప్లే చేసినట్లయితే ఈ వీడియో ఎఫెక్ట్స్ మరియు వీడియో ట్రాన్సాక్షన్ కరెక్ట్గా ప్లే అవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. అండ్ సాంగ్ కూడా మనం అప్లై చేసిన సాంగ్ కూడా కరెక్ట్గా ప్లే అవుతుందా లేదా అని తెలుస్తుంది ఫ్రెండ్స్. చేసి చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అప్లై చేసిన వీడియో ట్రాన్సాక్షన్ కానీ వీడియో ఎఫెక్ట్స్ కానీ అన్నీ సరిగ్గా, పాట కూడా సరిగ్గా ప్లే అవుతుంది. కాబట్టి మనం క్రియేట్ చేసిన మూవీ కరెక్ట్గా ఉంది. కానీ ఇది ఎవరు క్రియేట్ చేశారు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నా కూడా దాని డైరెక్టర్ ఎవడు, హీరో ఎవడు అనేది అంతా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది పేర్ల ద్వారా. అదేవిధంగా మనం ఇక్కడ కూడా పేర్లు ఇచ్చుకోవచ్చు, మన పేర్లు ఇచ్చుకోవచ్చు, లేదా ఫంక్షన్ ఏ డేట్ జరిగింది, ఏంటి కథ అనేసి అంతా ఇచ్చుకోవచ్చు. మీకు ఏ అనిపిస్తే అది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏముందో అదేంటనేది ఇక్కడ చూడవచ్చు మనం. మేక్ టైటిల్స్ ఆర్ క్రెడిట్స్ అనే ఆప్షన్లో ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. యాడ్ టైటిల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ అంటే ఒక మూవీ స్టార్ట్ అవ్వకముందు పేర్లు రావాలి అని అర్థం. యాడ్ టైటిల్ బిఫోర్ ద సెలెక్టెడ్ క్లిప్. రెండోది ఏంట్రా అంటే ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో తర్వాత పేర్లు రావాలి అని అనుకుంటే ఆ ఫోటో తర్వాత పేర్లు రావాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ పేరు ఇవ్వాలి. ఒకవేళ అలా కాదు, ఈ ఫోటో మీదే, ఈ ఫోటో మీద రావాలి మీకు పేరు అని అనుకుంటే మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏం టైప్ చేస్తారో అది ఈ ఫోటో మీద, ఏ ఫోటో మీరు అనుకుంటారో ఆ ఫోటో మీద మీకు రావడం జరుగుతుంది. అలా కాదు, ఒక ఫోటో తర్వాత రావాలి మీకు టైటిల్స్ అంటే ఈ ఫోటో అయిన వెంటనే టైటిల్స్ వచ్చేలాగా, మీరు పేరు వచ్చేలాగా ఏదైనా ఇక్కడ నాలుగో ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు, సినిమా మొత్తం అయింది, ఫోటో మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నా పేరు రావాలి లేదా ఏదైనా పేర్లు రావాలనుకుంటే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలా సెలెక్ట్ చేసుకుని దీని మీద నొక్కారంటే టైటిల్ అట్ ద బిగినింగ్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇక్కడ ఇస్లాం టు టెక్ అని పేరు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. పేరు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇది సాధారణంగా డిస్ప్లే అవుతుంది. నేను దీనికి కొంచెం రంగులు దిద్దాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చూడగలరు దీని కింద మోర్ ఆప్షన్స్ చేంజ్ ద టైటిల్ యానిమేషన్ అని. చేంజ్ ద టైటిల్ యానిమేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చూస్తున్నారు సినిమాలో చూపించినట్టుగానే మీకు ఇక్కడ ఫేడ్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా రావడం పేర్లు, ఇలా డిస్ప్లే అవ్వడం, ఈ విధంగా మీకు ఏది ఇష్టమైతే, మీకు ఏ ఎఫెక్ట్ అయితే ఇష్టం ఉంటుందో ఆ ఎఫెక్ట్ని మీరు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఇది ఇష్టం నచ్చింది, నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి నేను ఇది పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు దీని కలరు, దీని ఫాంట్ కలరు, ఈ పేరు యొక్క కలరు అది ఇలాగా కనిపించాలా, దాని కింద ఏమైనా అండర్లైన్ చేసి ఉండాలా, అది చేసుకోవాలన్నా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అండర్లైన్ చేశాను నేను, అండర్లైన్ వచ్చింది, వద్దనుకుంటే వెళ్ళిపోతుంది. ఇటాలిక్ అనేది కొంచెం పడినట్టుగా, కిందకి పడినట్టుగా అనిపిస్తాయి. బోల్డ్ అంటే అది మరింత లావుగా కనిపిస్తాయి. అదేవిధంగా కలర్స్ మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ ఆ రైట్ ఆఫ్ మిడిల్ అని.
చేసుకున్న తర్వాత అన్ని ఆప్షన్లు అయిపోయిన తర్వాత సైజ్ పెంచుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ పెంచుకోవచ్చు, కలరు అక్షరాల యొక్క కలరు. ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూగా ఉంది, బ్లూ వద్దు నాకు, వైట్ కావాలనుకుంటే వైట్గా మార్చుకోవచ్చు ఇక్కడ దీని ద్వారా. ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయిన వెంటనే డన్, యాడ్ టైటిల్ టు ద మూవీ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అయిపోయింది, మొత్తం మన మూవీ తయారైంది. ఇప్పుడు ఇదే మూవీని మీరు టీవీలో చూడాలనుకుంటున్నారు, లేదా మీ బంధువుల ఇంటికి తీసుకెళ్లి చూపించాలనుకుంటున్నారు, ఇది ఒక మెమొరబుల్గా ఉంటుంది మీకు కాబట్టి దీన్ని సేవ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు కంప్యూటర్లో కానీ లేదా టీవీలో కానీ దేంట్లో అన్నా చూడాలనుకుంటే సేవ్ టు మై కంప్యూటర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అలా కాదు, మీరు ఈ మూవీని ఒక కెమెరాలో సేవ్ చేయాలి అని అనుకుంటున్నారా అంటే సెకండ్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్, సేవ్ టు మై కంప్యూటర్ అనే ఆప్షన్ని. దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ నాకు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇచ్చుకోవచ్చు నేను. దాన్ని ఎరేజ్ చేసి ఇస్లాం టు టెక్ అని నేను ఎం అని ఇచ్చుకున్నాను మూవీ అని. రెండో ఆప్షన్ మీకు ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి, హార్డ్ డిస్క్లోనా, డెస్క్టాప్ మీద, ఈలోనా, డీలోనా, ఎక్కడంటే ఎక్కడ ఇష్టమైతే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. దాన్ని బ్రౌజ్ మీద నొక్కి మీకు ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ సేవ్ చేసి ఓకే నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ నొక్కండి. దీన్ని ఏం మార్పులు చేర్పులు చేయొద్దండి, ఈ డీఫాల్ట్గా ఉంటేనే మనకి బెస్ట్ క్వాలిటీ వీడియో అనేది వస్తుంది. నెక్స్ట్ నొక్కండి ఫ్రెండ్. మీరు ఎంతైతే డేటా అప్లోడ్ చేసి దీంట్లో వీడియో తయారు చేస్తుంటారో, ఒకవేళ 1 GB కంటే ఒక 1 MB 2 MB తక్కువ ఉందంటే చాలా సమయం పడుతుంది ఫ్రెండ్స్. అలా కాదు 500 MB ఆ విధంగా ఉందిరా మీ మూవీ అంటే చాలా తక్కువ టైంలోనే ఇది సేవ్ అయిపోతుంది. నాది చాలా తక్కువ టైం తీసుకుంటుంది సేవ్ అవ్వడానికి, కాబట్టి చాలా చిన్న మూవీ ఇది కాబట్టి చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సేవ్ అయిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి, సరిగ్గా తయారైందా లేదా అని చూసుకోవచ్చు మనం ప్లే అయ్యి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఆప్షనల్ అనేది ఉంది ఇక్కడ. మీరు ఫినిష్ అని నొక్కిన వెంటనే మీ మూవీ అనేది ప్లే అయిపోతుంది. ప్లే అవ్వాలంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంచండి, వద్దు మళ్ళీ చూసుకుంటానని అనుకుంటే టిక్ మార్క్ తీసేయండి. నేను చూడాలనుకుంటున్నాను, మీకు చూపించాలనుకుంటున్నాను ఆ ప్లే ఎలా తయారైందనేది. నేను ఇప్పుడు ఫినిష్ నొక్కిన వెంటనే ప్లే అవుతుంది మూవీ, చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మూవీ ఒక ఫోటో ద్వారా నుంచి ఒక మూవీని ఎలా తయారు చేయాలి, విండోస్ మూవీ మేకర్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఇలాంటి మరిన్ని మంచి మంచి ట్యూటోరియల్స్ కోసం మా వెబ్సైట్ ఇస్లాం టు టెక్ .blogspot.in మా యొక్క బ్లాగ్ ఇది. ఈ బ్లాగ్ని మీ బ్లాగ్కి విజిట్ అవ్వండి, youtube.com/islamtotech. మా యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్, దీంట్లో సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు మరిన్ని ఏదైనా ట్యుటోరియల్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఏమైనా చేయాలనుకున్నా కింద ఉన్న కామెంట్స్లో మీరు మీ రివ్యూస్ని కానీ దేన్ని ఇవ్వగలరు, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్స్ మా బ్లాగ్లో లభ్యమవుతున్నాయి, దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.